కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కార్మిక సంఘాల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్మిక పోస్టర్ కార్మిక సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై కార్మికులపై అవలంబిస్తున్న తీరుపై వ్యతిరేకంగా జూలై 3వ తేదీ నుండి చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సిఐటియు టిఎన్టియుసి తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు సిపి కార్మిక భవనంలో పోస్టర్ రిలీజ్ అన్ని కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ప్రస్తుతం కరోనా వలన లాక్డౌన్ విధించి ఇక్కడ కార్మికులకు ఉపాధి కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ప్రతి కార్మికుని కుటుంబానికి కూడా 7500 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రతి కార్మిక ప్రతి వ్యక్తికి కూడా 10 కిలోల బియ్యం 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెంచినటువంటి మరి ఒకవైపు కరోనా వలన కార్మికులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాం అంటే కేంద్ర ప్రభుత్వము మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ మరి ప్రజలపై భారాన్ని మోపుతుంది. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాల వల్ల మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మరి జూలై 3వ తేదీన జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘ కార్మికులందరూ కూడా పాల్గొని మేము విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే అత్యధికంగా పవర్లూమ్ కార్మికులు ఉన్నారు. మరి ఒకవైపు రైతులకు అన్ని విధాలు ఆదుకున్నట్టు ప్రభుత్వము మరి పవర్లూమ్ కార్మికులకు వచ్చేసి ఉన్నటువంటి పథకాలను కూడా తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి జనశ్రీ బీమా యోజన పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసేయడం జరిగింది. అదేవిధంగా థ్రిఫ్ట్ మర్మకాల కార్మికుల పొదుపు పథకాన్ని కూడా ఈ మధ్యనే తొలగించడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులకు కరోనా కాలంలో ఆదుకోవాల్సింది పోయి మరి ఉన్నటువంటి పథకాలని తొలగిస్తే కార్మికులు ఏ విధంగా ఉంటారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ జూలై 3వ తేదీన జరిగే ఈ నిరసన కార్యక్రమంలో మరి జిల్లాలోని అన్ని కార్మిక వర్గం మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికి జూలై 3వ తారీఖున జరగబోయే నిరసన కార్యక్రమాన్ని సిరిసిల్ల జిల్లాలోని కార్మికులు విజయవంతం చేయాలని, పౌరులు కానీ, సోమాలి కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, అన్ని సెక్టర్లలో అన్ని కార్మికులు, ప్రతి కార్మికుడు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ఇలా 12 గంటల డ్యూటీ అమలు చేయాలని చెప్పి ఒక పక్క బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది, ఇప్పటికే 4 రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఇలా కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఇలా ప్రతి కార్మికుడికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి 7500 రూపాయలు ఇవ్వాలని, ఇలా లాక్డౌన్ వేతనాలు కట్టియాలని చెప్పి మేము ఇలా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 3వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని సంఘాలు అన్ని కార్మిక సంఘాలు పాల్గొని ఇలా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, విద్యార్థులు అంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఇలా మేము సిరిసిల్ల ప్రాంతంలో పిలుపు ఇవ్వడం జరుగుతుంది. నా పేరు లక్ష్మణ్, ఐఎఫ్టీ జిల్లా సెక్రటరీ.